డ్రైవర్ హెల్ప్ తో ఇవన్నీ చేసింది. వీరయ్య అనుకుని షాక్ తో చనిపోయింది. సహస్ర, నువ్వు ఇప్పుడు చెప్పిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఏ సంబంధం లేదు. ఇంకేదో జరిగి ఉంటుంది నీకు మాత్రమే. చెప్పు, వేరేదో జరిగింది. ఒకసారి జూనియర్ డాక్టర్స్ అందరం క్యాంప్ కెళ్ళాం. ఊరు చింతపల్లి సంస్థానం, పాడుబడ్డ కోట, పసుపు కుంకుమ కంకణాలు, ఒక రాతి విగ్రహం. అంకుల్, దేవుని ఎన్ని కోరికలు కోరుకున్నా తీర్చేస్తాడు? కోరికలు కాదురా, సిన్సియర్ గా కోరుకో తీర్చేస్తాడు. అయితే నా 100 కోరికలు తీర్చమని ఒకే కోరిక కోరుతాను. ఇదిగో, నీలాగే ఒకడు తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షం అవగానే, దేవుడా 10 లక్షల సంవత్సరాలు నీకెన్ని రోజులు అని అడిగాడంట. అప్పుడు దేవుడు నాకు 1 నిమిషంతో సమానం అన్నాడంట. ఆ తర్వాత అదే భక్తుడు దేవుణ్ణి ఏమడిగాడో తెలుసా? నీకు 10 లక్షల రూపాయలు ఎన్ని రూపాయలతో సమానం అని అడిగితే 1 రూపాయితో సమానం అన్నాడంట. అప్పుడు వాడు, అయితే దేవుడా నాకు 1 రూపాయి ప్రసాదించవా అని అడిగాడంట. అప్పుడు దానికి దేవుడు 1 నిమిషం ఆగమన్నాడంట. అమ్మో, 1 నిమిషమే? కార్తీక్, కార్తీక్! ఏమైంది శాస్త్ర? అందరూ అనుమానిస్తున్నారు కార్తీక్. ఏం జరిగిందో అర్థం కాక ఆఖరికి నన్ను నేను కూడా అనుమానించాల్సి వస్తుంది. కార్తీక్, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నా కొడుకుని కలవడానికి ప్రయత్నించకు. ఏమైంది నాన్నగారు? మగవాడెవడు తనకు దగ్గర అవ్వాలనుకున్నా చనువుగా ఉన్నా చస్తాడు. ప్రేమించిన పెళ్లి చేసుకోవాలనుకున్నా వాడి పాడే సిద్ధం చేయాల్సిందే. అవునా? నీ జన్మ నక్షత్రం అలాంటిది. నువ్వు పుట్టినప్పటి నుండే నీపై పంచభూతాల పాలన పెట్టి ఉంది. అంటే నీ పుట్టుక కోసం ఎవడో ఎదురు చూస్తున్నాడు. వాడెవడో, ఎక్కడో, ఎందుకో తెలీదు. ఈ పాటికి నువ్వు అన్ని చూసుంటావు.
కానీ నీకు గుర్తుకు రాదు ఎవరైనా నీతో చెప్పించడానికి ప్రయత్నించినా నోటి వరకు వచ్చినా మాట బయటకు రాదు అవన్ పంతులు గారు ఇందాక చెప్పించాలని ప్రయత్నిస్తే ఏదో చింతపల్లి సంస్థానం పాడుబట్ట కోట అని చెప్పడానికి ప్రయత్నిస్తూ చెప్పలేక ఆగిపోయింది అక్కడ ఏదో ఉండి ఉంటుంది మీతో పాటు తనను అక్కడ తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది నాన్నగారు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ ఇద్దరం చావాల్సింది కానీ చావలేదు అంటే నేను చేయాల్సిన పని ఏదో ఉందన్నమాట అందుకే వెళ్తున్నాను నాన్నగారు లేదు బాగా ఆకలిస్తుంది దగ్గరలో దావా ఏదైనా ఉందేమో చూద్దాం పద జింగిల్